ఈసారి జరిగే మహానాడుకి అత్యంత ప్రాధాన్యత ఉందని అన్ని అంశాలపై ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్ని అంశాలపై దిశానిర్దేశం చేస్తారని టీడీపీ రాష్ట అధ్యక్షులు రాష్ట మంత్రి కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. మహానాడు వేదికగా అనేక అంశాలపై తీర్మానాలు చేస్తామన్నారు. అలాగే మహానాడు ఏర్పాట్లపై 14 కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మహానాడు వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని, కేంద్ర రాష్ట్రాన్ని నయవంచనకు గురి చేసింది, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడుతున్నామని ఆయన తెలిపారు. సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః నమస్కారం శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకటనివాసాయ వెంకటేశ్వర స్వామినిలయ శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వమంగళ మాంగళ్యే సమే సర్వార్థనాధికే శరణ్యే త్ర్యంబకే సర్వాభ్యో దేవతాభ్యు నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజా సమర్పయామి. ఆత్మానం పురదే సదా తేన సహస్రధారేణ పావమాన్యమావించు సార్ మీరు ఏమండి, మీరు కొంచెం ఇంకా చేయాలండి, ఇంకా చేయకండి. అపహక్షేత్రిరస్తు నమ పార్వతీ వెంకటరావు చేతికి తాపి తాపితో ఒక నిమిషం అయ్యా మీరు తీసుకున్నాను కొంచెం పట్టుకో సింగ పట్టు భాస్కర్ చేశాడు అంతా పండ్లు గారు పండ్లు గారు కొంచెం నిలబడండి రెడీ రెడీ కాపీ వేసే ముందు తొందర కాపీ వేస్తే అందరూ చేయలే బిడ్డ చూడు కుర్చీల అది
రాజధాని నిర్మాణ శీఘ్రమేవ నిర్మాణ సిద్ధ్యర్థం సర్వ ఆటంక నివారణార్థం మహానాడు సభ్యాం అత్యంత విజయోత్సవ సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి అలివేలమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ రెండు మీటింగులు విజయవాడలోనూ అదేవిధంగా తిరుపతిలోనూ జరిపించుకున్నాం. ప్రతి సంవత్సరం సాధారణంగా ఎన్టీ రామారావు గారి పుట్టినరోజున మహానాడు జరుపుకోవటం, ఒక దిశానిర్దేశం చేయటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీలో ఆది నుంచి వచ్చేటటువంటి విషయం. అదేవిధంగా ఈ రోజున వస్తుండేటటువంటి మహానాడుకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అని అంటే కేంద్రం ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా ప్రజా సమస్యల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఏదైతే డిమాండ్ చేస్తున్నామో వాటన్నింటినీ కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది.
అది కూడా మళ్లీ ఈ వేదిక ద్వారా మరి స్పెషల్ స్టేటస్, అదేవిధంగా మిగతా ఏవైతే హామీలు ఉన్నాయో పార్లమెంట్లో తలుపులేసి మరి అప్పుడు ఉండేటటువంటి విడగొట్టినటువంటి పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇవన్నీ ఇస్తాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని, ప్రజానీకాన్ని, తెలుగుదేశం పార్టీని మోసం చేసినటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు. అందువల్ల ఈ మహానాడులో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ రాష్ట్ర అభివృద్ది కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, పేద ప్రజల కోసం, హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాల కోసం, మహిళల కోసం, యువత కోసం, అదేవిధంగా రైతు కోసం అనేకమైనటువంటి తీర్మానాలు పద్నాలుగు కమిటీలు వేయడం జరిగింది. అదేవిధంగా 14 తీర్మానాలను కూడా చేసి వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం ఇక్కడి నుంచే ఇస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే మనం పోరాడుతున్నామో కేంద్రంతో, దాన్ని కూడా ఈ సభ నుంచి మరి కేంద్రం లొంగే విధంగా, కేంద్రం దిగొచ్చే విధంగా ఇక్కడి నుంచి మన 5 కోట్ల ఆంధ్రుల తాలూకా మరి అభిమానాన్ని, అదేవిధంగా ఆత్మలో ఉండేటటువంటిది ఏదైతే ప్రత్యేక హోదా, అదేవిధంగా అమలు హామీలు అమలు, వీరెండింటినీ కూడా సాధించుకునేంత వరకు కూడా తెలుగు ప్రజానీకం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నీ వెంట ఉంటావు, నువ్వు పోరాడు అనే పద్దతిలో మరి ప్రజానీకంతో మమేకమై తెలుగుదేశం పార్టీ నాయకుడు ఢిల్లీ దర్బార్ తలముంచే విధంగా మరి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీని అంతటా కూడా ప్రజల తాలూకా సహాయం సహకారం ఉంది. వారి సహకారంతోనే మేము ముందుకు వెళ్తాం. మహానాడులో అన్ని విషయాల మీద కూడా ఒక దిశానిర్దేశం జరుగుతుంది. థ్యాంక్ యూ. Okay, voice. Yeah.